అందరూ నమస్తే అండ్ వెల్కమ్ టు క్షణార్ది మీ గడిచిపిల్ల. ఈరోజు నేను మీకు ఒక మంచి బ్లాగ్తో మీ ముందుకు రాబోతున్నా. శాస్త్రీపురం వెళ్ళబోతున్నా. శాస్త్రీపురం అంటే ఏ పల్లెటూరు, ఎక్కడుంది, ఈ ఊరేంటి అనుకుంటున్నారా? శాస్త్రీపురం అనేది మన హైదరాబాద్లోనే ఉంది. అయోధ్య రామ మందిరం లాంటి అతి పురాతన ఆలయం ఇక్కడ ఉంది. ఈ ఆలయంలో కనీసం ధూపదీప నైవేద్యాలు కూడా రాముల వారు నోచుకోవడం లేదని ఈ మధ్య నేను ఫేస్బుక్లో ఒక వీడియో చూశాను. అందుకే నా బ్లాగ్ ద్వారా శాస్త్రీపురంలో ఉన్న రామాలయానికి సంబంధించి మరిన్ని విశేషాలను, ఆ స్వామివారి యొక్క ప్రత్యేకతలను మీకు తెలియజేయాలి అనుకుంటున్నాను. అందుకే ఆ ఆలయాన్ని బ్లాగ్ చేయడానికి నేను శాస్త్రీపురం వెళ్తున్నాను. శాస్త్రీపురం యొక్క ఇంకో స్పెషల్ ఏంటి అంటే, ఈ శాస్త్రీపురం ఆలయానికి సమీపంలో ఒక్కటే ఒక బ్రాహ్మణ కుటుంబం, అంటే హిందూ కుటుంబం ఉంటుంది. మిగతా అన్నీ కూడా ముస్లిం కుటుంబాలే. ప్రతి శనివారం మాత్రమే, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి శనివారం మాత్రమే ఈ ఆలయం భక్తులకు స్వామివారి దర్శనాన్ని ఇవ్వగలుగుతుంది. దానికి వాళ్ళు అనేక రీజన్స్ చెప్తున్నారు. స్వచ్ఛందంగా అక్కడికి బ్రాహ్మణులు కానివ్వండి, కొంతమంది యువకులు కానివ్వండి, స్వచ్ఛందంగా ఆలయం కోసం సేవలు చేస్తున్నారు. ఆలయాన్ని అభివృద్ధి చేయాలి అని ఉన్నా కూడా దానికి తగ్గ ఫండ్స్ కానీ అసోసియేషన్ కానీ లేకపోవడం వల్ల, అలాగే ఆలయానికి చుట్టుపక్కల హిందూ కుటుంబాలు లేకపోవడం వల్ల, 3 కిలోమీటర్స్ నియర్ వరకు హిందూ కుటుంబాలు లేవు, ఒకే ఒక్కటి ఉంది అని కూడా నేను అదే వాళ్ళు చేసిన వీడియోలో చూశాను. అసలు ఆలయం ఎలా ఉంటుంది, ఎన్ని సంవత్సరాల క్రితంది. ఇంకో ప్రత్యేకత ఏంటంటే, ఎక్కడికి వెళ్ళినా రామ లక్ష్మణ సీత ఆంజనేయ స్వామి మనకు దర్శనమిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ రామలక్ష్మణ భరత శత్రుఘ్నుడితో సీతామ్మవారు దర్శనమిస్తూ ఉంటారు. అలాంటి ఆలయాన్ని దర్శించుకోవడం అంటే నిజంగా మహాభాగ్యంగా భావించాలి. సో ఆలస్యం చేయకుండా నాతో పాటు మీరు కూడా ఆ రాముల వారి, అయోధ్య రాముల వారి ఆశీర్వాదాలు పొందండి. అలాగే ఆలయాన్ని డెవలప్ చేయడంలో మీ వంతు సహకారం అందించండి. అసలు ఆలయం యొక్క డెవలప్మెంట్స్కి వాళ్ళకి ఏం కావాలి, ఏంటి, అసలు ఆలయం ఎలా ఉంది అనేది ఈ బ్లాగ్లో నేను మీకు అందిస్తాను. ఆలస్యం చేయకుండా రూట్ చూసేసింది. కింద డిస్క్రిప్షన్లో కంపల్సరీ దీనికి సంబంధించిన లొకేషన్ని నేను మీకు షేర్ చేస్తాను. శాస్త్రీపురానికి వెళ్ళడం కోసం మనం ఆరంగర్ చౌరస్తా నుంచి నేను లెఫ్ట్ తీసుకుంటున్నాను. శంషాబాద్ నుంచి వచ్చే వాళ్ళైతే స్ట్రైట్, అటు ఎల్బీ నగర్ కానీ వనస్థలిపురం కానీ అటువైపు నుంచి వచ్చే వాళ్ళంతా కూడా రైట్ తీసుకోవాలి. అలాగే అత్తాపూర్, మెహదీపట్నం, జూబ్లీ హిల్స్ ఇటు నుంచి వచ్చే వాళ్ళంతా కూడా లెఫ్ట్ తీసుకోవాలి. ఆరంగర్ నుంచి అయితే నేను శాస్త్రీపురం కోసం లెఫ్ట్ రూట్ తీసుకున్నాను. చూసారు కదా, ఇంకా మార్నింగే పొగ మంచు అయితే కొంత కనబడుతూనే ఉంది. హైదరాబాద్లో ట్రాఫిక్ లేకుండా కొంత విచిత్రం అనిపిస్తోంది కదా. పొద్దున్నే కాబట్టి ట్రాఫిక్ లేదు, కానీ రోజు హైదరాబాద్లో ఆఫీస్ నుంచి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు, మిగిలిన టైంలో కూడా ఇలా రోడ్లు ఫ్రీగా ఉంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. కానీ అదంతా కళ. కొంత ఇక్కడ చూసుకొని డ్రైవ్ చేయండి. కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ పోలీస్ అకాడమీ క్రాస్ అయ్యాం మనం. ఇది జూ పార్క్ కూడా క్రాస్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అటు అబీడ్స్ నుంచి కానీ, ఓల్డ్ సిటీ నుంచి కానీ, పురాణపూల్ నుంచి కానీ రావాలి అనుకునే వాళ్ళు డైరెక్ట్ జూ పార్క్, బహదూర్పుర అటు నుంచి టెంపుల్కి వచ్చేయచ్చు. అటు నుంచి వస్తే చాలా నియర్. పోలీస్ అకాడమీ దాటిన తర్వాత ఒక నేను 1/2 కిలోమీటర్ కూడా రాలేదు. 1/2 కిలోమీటర్ తర్వాత రైట్ సైడ్ సిగ్నల్ ఉంది. నాకు మాత్రం గూగుల్ మ్యాప్లో ఇది కింగ్ కాలనీ రోడ్ అని చూపిస్తోంది. ఇక్కడ రైట్ కనిపిస్తోంది కదా మీకు, మనకు సిగ్నల్ పడింది. సో సిగ్నల్ కోసం మనం ఆగుతున్నాం. ఇగో ఇలా సిగ్నల్ క్రాస్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ప్లీజ్, అవి సిగ్నల్స్ అనేది మన మంచి కోసమే. క్రాస్ చేసి ప్రమాదానికి గురయ్యి తర్వాత బాధపడటం కంటే ఒక్క 60 సెకండ్స్ మీ టైంని వేస్ట్ చేసినంత మాత్రాన జరిగిపోయి ఆగిపోయే అనర్థాలు ఏముండవు. కాబట్టి
జరా విషయంలో అయితే భద్రంగా ఉండండి. ఎందుకంటే మన కోసం ఇంటి దగ్గర ఎదురు చూసే మన కుటుంబం ఉంటుంది. మనం సేఫ్గా వెళ్ళినా కూడా ఎదురుగా వచ్చే వాళ్ళు సిగ్నల్ ఉంది కదా అని కొంత స్పీడప్ వచ్చినా కూడా అది మనమే నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి సిగ్నల్ పడ్డ టైంలో మాత్రం డెఫినెట్గా ఆగి వెళ్ళండి. ఇది చిన్న రిక్వెస్ట్. మనం ఈ క్రాస్ తీసుకున్నామంటే 900 మీటర్స్లో మనం వెళ్ళాల్సిన శాస్త్రీపురం అయోధ్య రామాలయం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా ముస్లిం ఏరియా. నేను విన్నాను 2-3 కిలోమీటర్స్ వరకు కూడా హిందూ కుటుంబాలు లేవు అని. వీళ్ళు ఫేస్బుక్లో ఈ ఆలయానికి సంబంధించిన ఒక వీడియో పెట్టారు. ఆ వీడియో యొక్క ప్రాముఖ్యత, ఆలయం యొక్క ప్రాముఖ్యత, ఆలయానికి నీడ్ ఏంటి, ఏ టైంలో ఆలయం ఓపెన్ చేసి ఉంటుంది, ఎలాంటి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు, అవన్నీ కూడా అది చూసే నేను ఈ ఆలయానికి, హైదరాబాద్లో ఇంత గొప్ప ఆలయం ఉందా, మనం మిస్ అయిపోయింది అని నా ద్వారా మీ అందరికీ కూడా తెలియజేయాలని ఇక్కడికి వస్తున్నా. రైట్, మనమైతే ఆలయానికి వచ్చాము. గూగుల్ మ్యాప్ నుంచి వచ్చే వాళ్ళు మాత్రం గుర్తుపెట్టుకోండి, 90 మీటర్స్ ముందు టెంపుల్ చూపిస్తుంది, కానీ ఈలోపే ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు చాలా క్లియర్గా, మెయిన్ రోడ్ పక్కనే ఆనుకుని ఉంది ఈ టెంపుల్. బయట నుంచి చూసే వాళ్ళకు పెద్ద టెంపుల్ లాగా కనిపించకపోవచ్చు గేట్ ఇవన్నీ, కానీ కొంత ఈ ఏరియాకి వచ్చిన తర్వాత ఎక్కడైతే రైట్ టర్న్ తీసుకున్నామో, తీసుకున్న తర్వాత వచ్చిన తర్వాత కొంచెం అబ్జర్వ్ చేసుకుంటూ వస్తే ఒక 750 మీటర్స్ దూరంలోనే ఈ టెంపుల్ ఉంది. లోపలికి వెళ్దాం. నేను అన్నీ ఈ ఆలయానికి సంబంధించిన అన్ని విశేషాలను కూడా ఇక్కడ ఉన్న అర్చక పురోహితులతో చెప్పించే ప్రయత్నం చేస్తాను. చూస్తున్నారు కదా ఎంత ప్రశాంతంగా శంఖ చక్రాలతో లోపలికి దర్శనమిస్తూ ఉన్నారు రాముల వారు అనేది. నేనైతే ఆలయం లోపలికి వచ్చాను. ఆలయం మొత్తం కూడా చుట్టుప్రక్కల అంటే లోపల కూడా ఆధ్యాత్మిక వాతావరణం, నవగ్రహాలు శంఖ చక్రాలతో పాటు ఆంజనేయ స్వామి విగ్రహం అన్నీ కూడా దర్శనమిస్తూ ఉంటాయి. ఇది ఎంత పురాతన ఆలయం అనేది చాలా క్లియర్గా ఈ ఆలయాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. అసలు ఇది ఎన్ని సంవత్సరాల క్రితం ఆలయం, ఎప్పటి నుంచి మళ్ళీ ఇక్కడ పూజా కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టారు, నిజంగా ఈ ఆలయానికి ఏం నీడ్ ఉంది అనేది తెలుసుకుందాం. మనవంతో అయ్యే సహాయం చేద్దాం. ఎందుకంటే ఇలాంటి ఆలయాలను మనం కాపాడుకుంటూనే మన ముందు తరాలకు మన ధర్మం ఏంటి అనేది తెలియజేయగలుగుతాం. ముఖ్యంగా రామాయణాన్ని ఎక్కువ పిల్లలకి చెప్పమనడానికి కారణం ఏంటంటే ఒక కొడుకు ఎలా ఉండాలి, ఒక భార్య ఎలా ఉండాలి, ఒక శిష్యుడు ఎలా ఉండాలి, అన్నదమ్ముల ప్రేమ ఎలా ఉండాలి, అలాగే ప్రతిదీ కూడా ఈరోజు సమాజంలో జరుగుతున్న అనేక దుశ్చర్యలు తొలగిపోవాలి అంటే నిజంగా రాముల వారి చరిత్ర సమాజంలో తెలియాల్సిన అవసరం ఉంది. అలాంటి వాటిలో పురాతన ఆలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఒక్కసారి ఆలయానికి సంబంధించి ఏం నీడ్ ఉంది అనేది కూడా అడిగి తెలుసుకుందాం, అది మన బాధ్యతగా భావిద్దాం. ఇవి చూసారు కదా, ఐ థింక్ వీటి ఇవి నవగ్రహాలు అనుకుంటా. వీటి గురించి ఇక్కడ పంతులు గారిని అడిగి తెలుసుకుందాం మనం. ఇవన్నీ కూడా అతి పురాతనమైన ఆలయం ఇది. నిజంగా కూడా ఇక్కడ స్వామివారిని చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు, అంత చక్కగా ఉన్నారు. Thank you.
సాధారణంగా మనం ఆలయాలకు వెళ్తే ఏదో ఒక మూర్తి రెండు మూర్తులు మూడు మూర్తులు కనపడుతూ ఉంటాయి. మన భాగ్యనగరంలో పాత బస్తీలో శాస్త్రీపురంలో ఉన్నటువంటి ఈ ఆలయంలో మూర్తిలో 27 మూర్తులు ఉన్నాయి. అంటే మనందరికీ కూడా లక్ష్మీనారాయణుని మనం తల్లిదండ్రులుగా చెప్తూ ఉంటాం. ఆ లక్ష్మీనారాయణుడు ఇక్కడ మనకి రంగనాథుడు, రంగనాయకి, మహాలక్ష్మిలాగా మనం కనపడుతూ ఉంటారు. వీళ్ళిద్దరి గురించి మనకి వేదాలు, వాంగ్మయాలు, పురాణాలు, ఇతిహాసాలు అన్నీ కూడా చెప్తూ వచ్చాయి. మనకి విష్ణువు నుంచి బ్రహ్మ, బ్రహ్మ నుంచి రుద్రుడు, రుద్రుడి నుంచి మిగతా ప్రజాపతులు,
సప్తర్షులు నక్షత్రాధిపతులు గ్రహాధిపతులు మిగతా దేవతల పరివారం అంతా కూడా వస్తుంది. అంటే సాధారణంగా 33 కోట్ల మంది అంటే 33 క్రోర్స్ అని కాదు, 33 రకాల గణాలకి దేవతలు అధిపతులు చేసి ఆ దేవతలందరిలో అతి చిన్నవాడు అగ్ని, అతి పెద్దవాడు విష్ణువు, ఈ ఇద్దరి మధ్య దేవతా పరివారం అంతా ఉంటుంది. అది మన ధర్మంలోని విశేషం. ఆ లక్ష్మీనారాయణ గురించి చాలామంది తపస్సు చేశారు. మనకి అతిథి కశ్యపుడు వీళ్ళంతా కూడా తపస్సు చేస్తే వాళ్లే తిరిగి దశరథుడు కౌశల్య కింద వాళ్ళు భగవంతుణ్ణి మాయందు పుట్టమని అడిగితే అవతరించిన రామచంద్రమూర్తి సీతామహాలక్ష్మి. అయితే మనం సాధారణంగా రామాలయాన్ని చూస్తూ ఉంటే రామచంద్రమూర్తితో పాటు లక్ష్మణ స్వామి, సీతాదేవి, మనకి ఆంజనేయ స్వామి మాత్రమే కనపడుతూ ఉంటారు. చాలా అరుదుగా వారి వారి నలుగురు సోదరులతో కనపడతారు. ఇక్కడ అలాంటి అరుదైన ఆలయం కాబట్టి ఇక్కడ రామచంద్రమూర్తితో పాటు వింజామరలు వేస్తూ భరత శత్రుఘ్నులు కనపడుతూ ఉంటారు. వీళ్ళందరూ కూడా 7 పడగల ఆదిశేషుడి కింద ఉంటారు. ఈ మూర్తులు అంటే వేదంలో త్రిసప్త సమిత కృత అని మనకి పురుష సూక్తం చెప్తుంది. అంటే 3 7లు అంటే 21. ఇక్కడ 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 ఈ అన్నీ కూడా మనకి ఆదిశేష స్వామి మనకు కనపడుతూ ఉంటారు. భగవంతుడితో ఎప్పుడు ఉంటాడు కాబట్టి భగవంతుడికి శేషం ఉండదు. అంటే ఎప్పుడు కూడా మిగిలి ఉండేవాడు పరమాత్మ, ఆయనతో పాటు ఉండేవాడు కాబట్టి ఆ ఆదిశేషుడు వీళ్ళందరికీ కూడా చక్రాన్ని పడుతూ ఉంటారు. మనకి రామావతారంలో రామచంద్రమూర్తిని స్వయంగా సేవించి దాస్యం చేసి ప్రేమించి సఖించి స్వామితో పాటు అన్ని రకాల బాధ్యతలు, అంటే అంతమంది వానరులు ఉన్నా కూడా నేను లంకని దాటగలను, 100 యోజనాల లంకని నేను దాటగలను అని చెప్పి మనకి కనపడిన ఒక ధీశాలి ఆంజనేయ స్వామి. ఆయన మనం ఇక్కడ సేవించుకోవచ్చు. రామచంద్రమూర్తిలో ఒక ఉదార గుణం ఏమిటంటే స్వామి ఎవరైనా శరణాగతి చేస్తే వాళ్ళని క్షమిస్తారు. సాక్షాత్తు రావణాసురుడు వచ్చి నన్ను శరణ వెళ్ళి తప్పైపోయింది అని చెప్తే నేను వదిలేస్తాను అన్నాడు. కానీ రావణుడు వెళ్ళాడు, విభీషణుడు విన్నాడు. అందుకే విభీషణుడు కూడా మనం ఇక్కడ చూస్తాం. భగవంతుని గుణాలన్నీ కూడా అన్ని లోకాలలో కూడా చెప్పే నారద మహర్షిని చూస్తాం. వాలి సుగ్రీవుల వాళ్ళ పోరాటము, వాళ్ళ ఇంటిలో ఉన్న పోరు అంతా కూడా మనకు తెలుసు. అలాంటి వాలిని, తప్పు చేసిన వాలిని గ్రహించి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేసిన సుగ్రీవుడి కొడుకు అంగదుడిని చూస్తాం. దేవతల్లో ఉన్న తుంగురుణ్ణి చూస్తాము. స్వామితో ఎప్పుడు ఉండే గరుత్మంతుని కూడా చూస్తాం మనం ఇక్కడ. వీళ్ళందరూ కూడా ఈ శేషానికి, అంటే ఈ సర్పానికి, ఆదిశేషుడికి వీళ్ళంతా కూడా ఇక్కడ ఆధారపీఠంలో ఉన్నారు. అయితే భగవంతుని గురించి మనం ఎన్ని లీలలు వింటూ ఉన్నా కూడా ఎప్పటికప్పుడు మర్చిపోతూ ఉంటాం. అందుకే నైమిషారణ్యంలో సూతుడు శౌనిక ఋషులందరికీ కూడా భగవంతుడు ఇప్పుడు వచ్చాడయ్యా, ఇలా ఇలా చేసాడయ్యా, మనం మర్చిపోయాము, మన పూర్వులందరినీ కూడా కాపాడాడు అని చెప్తూనే ఉన్నారు. కానీ కాలక్రమంలో మాయ చేత, రకరకాల ఇతర కారణాల చేత మనం మర్చిపోయాం. అలాంటి మర్చిపోయిన భగవంతుడి గురించి దాదాపు 6000 సంవత్సరాల క్రితం ద్రావిడ దేశంలో, అంటే ఇప్పుడున్న దక్షిణ భారతంలో 12 మంది భగవద్భక్తులు జనించారు. వాళ్ళని ఆడవాళ్ళు అంటూ ఉంటారు. అలాంటి 12 మంది ఆడవాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. వీరందరూ కూడా భగవంతుడి గురించి సామాన్యమైన భాషలో పాడి కీర్తించి సులభంగా అర్థం చేసుకోండియ్యా అని చెప్పిన వారు. అంటే భగవంతుడి గురించి మనం ఎందుకు పాడాలి, ఎందుకు కీర్తించాలి అంటే అందరూ సంస్కృతాన్ని పలకలేరు, అందరూ వేదాభ్యాసం కోసం అంత సమయాన్ని కేటాయించలేరు. మనకు కావాల్సింది ఏంటి, సులభంగా భగవంతుడితో మనకి మన ఉనికి ఉండాలి. అంటే ఇహంలో మన సుఖాన్ని అనుభవించాలి, పరంలో మన మోక్షాన్ని పొందాలి. ఆ మోక్షాన్ని పొందాలి అంటే సులభమైన ఉపాయాన్ని వీళ్ళందరినీ కూడా చేర్చిన వారు మనకి ఇక్కడే విమానాశ్రయం తర్వాత శ్రీరామనగరంలో మనకి సమతామూర్తిగా భగవద్ రామానుజులు అవతరించారు. వారు కూడా ఈ శిల్పంలో మనకి ఇక్కడ కనపడుతూ ఉంటారు.
వీళ్ళందరికీ కూడా ఆధారమైన వాడు పరమాత్మే. ఎవరు ఎలా ఉన్నా కూడా వాళ్ళందరినీ కూడా ఆధారంగా ఉండి వాళ్ళందరినీ కూడా ఒక చోట చేర్చి అందరూ ఆయన బిడ్డలే. లోకంలో చాలామందికి ఒక సందేహం కలుగుతూ ఉంటుంది, మేము చాలా మంచి వాళ్ళము, ఎప్పుడు పుణ్యం చేస్తాము, గుళ్ళకు వెళ్తాము, పూజలు చేస్తాము, నోములు చేస్తాము, వ్రతాలు చేస్తాము, ఏదో మాకు కొంచెమే సుఖం లభిస్తుంది, ఏమీ చేయని వాళ్ళకి చాలా ఎక్కువగా సుఖం లభిస్తుంది, వాళ్ళు ఏం చేయకపోయినా బాగున్నారు, ఈ వాస్తుని నమ్మరు, ఈ జ్యోతిషాన్ని నమ్మరు, మన మత గ్రంథాలు నమ్మరు, కొంతమంది నాస్తికులుగా ఉన్నారు, కొంతమంది నిఖండవాదం చేస్తున్నారు అని చెప్పి మనందరం కూడా రకరకాల కారణాలు వింటూ ఉన్నాం. అంటే భగవద్గీత వీటన్నిటికీ కూడా ఒక సులభమైన ఉపాయాన్ని చెప్పింది. ఏంటంటే స్వామిని ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళందరికీ కూడా ఆయనే యోగాన్ని, క్షేమాన్ని రెండింటిని కూడా కలుగు చేస్తారు. అలాంటి కలుగు చేసిన మూర్తి మనకి ఆధార పీఠంగా ఇక్కడ కూర్మనారాయణ రూపంలో ఉన్నారు. అంటే ఇన్ని అవతార విశేషాలు ఉన్నటువంటి ఈ పరమాత్మ స్వరూపాన్ని అయోధ్య నుంచి వచ్చిన ఒక ఔత్తరాహిక బ్రాహ్మణ స్వామి ఆయన ఇక్కడ ఈ విగ్రహాన్ని స్థాపించారు. ఇలాంటి విగ్రహాలు మనకి మూడు చోట్ల కనపడతాయి. ఒకటి అయోధ్యలోను, రెండు ద్వారకలోను, మూడు పూరిలోను, నాలుగోది మన భాగ్య విశేషం వల్ల మన భాగ్యరథంలో కనపడతాయి. ఇలాంటి స్వామిని సుమారుగా 25 ఏళ్ల క్రితం ఆయన స్వప్నంలో సాక్షాత్కరించుకుని ఆయనకి తెలిసిన అన్ని శిల్పశాస్త్రాలు పరిశీలించి ఈ విగ్రహాన్ని ఆయన తయారు చేసి దాని నకలను, నమూనాను కూడా ముందుగా ఇక్కడ ఈ చిన్న రూపంలో మినియేచర్ అంటూ ఉంటారు, ఈ రూపంలో మనకి అవతరించి స్వామివారి అన్నిటికీ కూడా ఏం చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అని చెప్పి ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ఈ ఆలయాన్ని వారు రూపొందించి దాన్ని నిర్వహిస్తూ వచ్చారు. అయితే ఇందాక మనం అనుకున్నట్టు కాలం చాలా చిత్రమైంది. రకరకాల కారణాల మలంచి ఈ ఆలయం అంతా కూడా మళ్ళీ మూగపడే స్థితికి వస్తే ఇక్కడ యువకులు, ఈ క్రాంతి లాంటి వాడు, చంద్రశేఖర్ లాంటి వాడు, ఈ హరిదాస్ లాంటి వాడు, ప్రీతం లాంటి వాళ్ళు, అలాగే మనకి కనపడిన మరో వ్యక్తి ఉన్నారు కార్తీక్ అని చెప్పేసి, ఆయన సాఫ్ట్వేర్లో పనిచేస్తూ కూడా ప్రతి శనివారం వచ్చి ఈ ఎవరైతే ఈ మఠం ఉందో ఈ మఠాధిపతితో మాట్లాడి, అయ్యా మేము ఆలయాన్ని తెలుస్తాము, మాకు తోచినట్టుగా మేమంతా కూడా శుభ్రం చేస్తాము, మాకు తోచిన పూలు మేము తీసుకొస్తాము, తోచిన నివేదన మేము తీసుకొస్తామని చెప్పి అందరూ కూడా వారి వారి సొంత ఖర్చులతో ఈయన పూలు తీసుకొస్తారు, ప్రసాదం తీసుకొస్తారు, ఆయన ఈరోజు వేసి పూలు తీసుకొచ్చారు, మన ఒకరు వచ్చిన వాడు బట్టలు తీసుకొచ్చారు, కొబ్బరికాయలు తీసుకొచ్చారు, అని ఇక్కడ ఏమీ దొరకకపోయినా భగవంతుడు ఉన్నాడు ఇక్కడ అయోధ్య నాథస్వామిలాగా, ఇక్కడ మన కోసం స్వామివారు ఉన్నారు కాబట్టి వారి గురించి మేము ఉడతా సాయంగా ఇలాంటి సహాయాన్ని చేస్తాము, మేము భగవంతుడి పట్ల విశ్వాసాన్ని కలిగి ఉంటాము అని చెప్పి యువకులందరూ వచ్చి సాంఘిక మాధ్యమాల్లో ఈ ఆలయం గురించి చాలా విశేషంగా ప్రాచుర్యం కల్పిస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా చూసిన వాళ్ళు, మీరేం తీసుకొచ్చినా తీసుకురాకపోయినా ప్రతి శనివారం ఈ ఆలయం ఉంటుంది కాబట్టి సుమారు 7 గంటల నుంచి దాదాపు 12 గంటల వరకు ఈ ఆలయం ఉంటుంది. ఈ మధ్య రకరకాల ప్రముఖులందరూ కూడా వచ్చారు కాబట్టి మీరు కూడా ఈ ఆలయాన్ని వచ్చి స్వయంగా కళ్ళతో చూడండి. ఈ మూర్తే కాదు, ఇక రకరకాల మూర్తులు అన్ని అద్భుతాలే. రామ పరివారం ఉంది, వెనకాల నరసింహస్వామి వారు ఉన్నారు, వరాహస్వామి వారు ఉన్నారు, ఆ బయట దేవిజీలు ఉన్నారు, రుద్రుడు ఉన్నాడు, వీళ్ళందరూ కూడా రకరకాల, ఇది సుదర్శన స్వామి ఉన్నారు, నిశ్వక్సేన వారు ఉన్నారు, శ్రీనివాస పెరుమాళ బాలాజీ ఉన్నారు, ప్రహ్లాదులు వాళ్ళు ఉన్నారు, అందరూ దాదాపుగా లేని ఇదంటూ లేరు. అలాగే వినాయకుడు ఉన్నాడు, ఆంజనేయ స్వామి వారు ఉన్నారు. మీరు అక్కడ చూస్తే ఆయన వ్యవస్థ వారు అయోధ్య నుంచి వచ్చిన గోస్వామి గారు ఆయన ములాంచే ఈ ఆలయం అంతా కూడా మనకి ఇక్కడ ఆవిష్కరింపబడి
మన భాగ్యవశాన ఈ ఆలయం ఉంది కాబట్టి మీరందరూ కూడా చక్కగా సేవించుకుని ధర్మాన్ని పాటించి ధర్మాన్ని నిలబెడతారని ఆశిస్తూ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళం మంగళాశాసనపదే వదాచార్య పురోగమై సర్వేశ పూర్వే ఆచార్యై సత్కృతాయాస్తు మంగళం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. గోవింద గోవింద. మొత్తానికి అయోధ్యానాథ్ రామ మందిరం, ఇందాక నుంచి మనం రామాలయం రామాలయం అని చెప్తున్నాం కానీ అయోధ్యానాథ్ రామ మందిరం ఇది. ఇక్కడే మొన్న ముక్కోటికి ఉత్తర ద్వార దర్శనం ఇచ్చారు స్వామి. ఇలాంటి మహత్తర క్షేత్రం అంటే ఇందాక చెప్తూ స్వామి చెప్పారు దేశంలోనే 4వ క్షేత్రం ఇది. అలాంటి క్షేత్రం మన ఓల్డ్ సిటీలో జూ పార్క్కి దియర్లో ఉన్నా కూడా భక్తులు దర్శనాన్ని భక్తులు దర్శించుకోకపోవడం అనేది నిజంగా మనందరి దౌర్భాగ్యం అనే చెప్పుకోవాలి. మన చుట్టే మనకు సంబంధించిన అనేక వేదాలు ఉపనిషత్తులు భగవంతుని స్వరూపాలు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఈ బిజీ లైఫ్లో వాటి గురించి మర్చిపోతూ ఉన్నాము. అందుకే తప్పకుండా ఒక ఆలయానికి కొబ్బరికాయ తీసుకెళ్లడమో లేకపోతే ఏదో ఒక నిధులు ఇవ్వడమో ముఖ్యం కాదు. ఒక ఆలయానికి ఎప్పుడైతే ప్రతిరోజు భక్తుల దర్శనానికి వస్తూ ఉంటారో ఆ ఆలయాలు ఖచ్చితంగా కూడా మనుగడలోకి రావడమే కాదు ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి వారధులుగా ఉంటాయి. ప్రతి శనివారం కూడా ఈ ఆలయం తీయడం జరుగుతుంది. అది ప్రతిరోజు తెరిచేలాగా జరగాలని మనస్ఫూర్తిగా జరుగుతున్నాను. ఆ రాహుల వారి ఆశస్సులు ప్రతిరోజు మనందరికీ దొరికేలాగా ఉండాలి అంటే అదంతా మీ చేతుల్లోనే ఉంది. ప్రతిరోజు కూడా ఈ రూట్ నుంచి వెళ్ళే వాళ్ళు ఇక్కడ ఆగి స్వామివారికి దండం పెట్టుకోవడం వల్ల ఇక్కడున్న ఆలయం యొక్క విశిష్టత మొత్తం దేశం మొత్తం విస్తరించుతుంది. దానివల్ల ఈ ఆలయం ప్రతిరోజు తెరుచుకొని స్వామివారి ఆశీస్సులు అందరికీ రావడానికి కూడా కారణమవుతాయి. ఇలాంటి ఆలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఐ హోప్ మీరందరూ కూడా ఈ ఆలయాన్ని దర్శిస్తారనుకుంటున్నారు. కింద నా బ్లాగ్ కింద దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ లొకేషన్ కూడా నేను షేర్ చేస్తాను డిస్క్రిప్షన్లో. తప్పకుండా ఈ ఆలయానికి రండి. ఆలయానికి మీరిచ్చే విరాళాల కంటే మీరు వచ్చి చేసుకొని స్వామివారి దర్శనం అనేది ఆలయం యొక్క ప్రాముఖ్యతను 10 మందికి తెలియజేయడానికి కారణమవుతుంది. నేను ఇలానే సోషల్ మీడియా వేదికగా ఈ ఆలయం గురించి తెలుసుకొని ఇక్కడికి వచ్చాను. నాకు తోచిన సహాయం ఈ ఆలయానికి చేయాలి అనుకుంటున్నాను. ఎందుకంటే ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మనం ఆ ధర్మాన్ని కాపాడితే ధర్మం ఖచ్చితంగా మనల్ని మన ముందు తరాల వాళ్ళని రక్షిస్తూ ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ ఆలయ పరిరక్షణలో భాగమవుతారని ఆశిస్తున్నాను. అయోధ్యనాథ్ రామ్ మందిర్ శాస్త్రీపురం భాగ్యనగరంలోని ఆలయానికి సంబంధించి విశేషాలన్నీ కూడా నాతో పాటు మీరు కూడా ఈ బ్లాగ్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకున్నారు కదా. బ్లాగ్లోనే కాదు, శనివారం ఆదివారం ఎక్కువ శాతం హైదరాబాద్లో ఉండేది సాఫ్ట్వేర్ ఎంప్లాయీసే కాబట్టి మీకు 2 రోజులు వీకెండ్స్ కాబట్టి ఒక్కరోజైనా సరే శనివారం ఈ ఆలయం తెరిచి ఉంటుంది కాబట్టి తప్పకుండా దర్శనం చేసుకొని వెళ్ళండి. నిజంగా 2 కళ్ళు సరిపోలేదు ఆ స్వామివారిని చూడడానికి. ఇలాంటి మంచి ఆలయం బ్లాగ్ మీకు అందించడం నిజంగా దేవుడు ఆశీస్సులని నేను అనుకుంటున్నాను. నేను అంత మన ఏమంటారు ప్రశాంత వాతావరణంలో గడిపిన ఫీలింగ్ కలిపింది. ఇంత గొప్ప ఆలయం మన మధ్యలోనే ఉన్నా కనీసం ఆలయం చుట్టూ ఒక 2-3 హిందూ ఇళ్ళు కూడా లేవు అనేది పక్కన పెట్టేస్తే ఆ స్వామికి రోజు ధూపదీప నైవేద్యాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించలేకపోతున్నారు అని కొంత బాధ కలిగింది. ఐ హోప్ త్వరలోనే ఈ స్వామివారికి ప్రతిరోజు కూడా ధూపదీప నైవేద్యాలు జరగాలని, ప్రతిరోజు భక్తుల తాకిడి ఉండాలని. దేశంలోనే ఇలాంటి ఆలయాలు 3 ఉన్నాయి. అవి కూడా 3 చాలా గొప్ప ప్రదేశాల్లో ఉన్నాయి. 4వది మన భాగ్యనగరంలో మనకు దగ్గరలోనే ఉన్నా కూడా మనం గుర్తించలేకపోతున్నాం. కాశీ పోవాలనుకుంటాం, అయోధ్య పోవాలనుకుంటాం, ఇంకెక్కడికో వెళ్ళాలనుకుంటాం. వాటన్నిటి దగ్గరికి వెళ్ళే రండి. కానీ వాటితో పాటు మన చుట్టూ ఉన్న ఇలాంటి గొప్ప ఆలయాల గురించి తెలుసుకోండి. ఈ వ్లాగ్ మీ అందరికీ చాలా 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 నచ్చుంటుంది అనుకుంటున్నా. ఇలాంటి మరొక వ్లాగ్తో మీ ముందుకు మళ్ళీ వస్తా. అప్పటిలాగా అప్పటి వరకు ఎప్పట్లాగే నా వ్లాగ్స్ని ఆదరిస్తూ ఉండండి. ఇక శరార్ది మీ గడిచిపిల్ల, మీ అందరికీ తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడంతో పాటు సబ్స్క్రిప్షన్ చేయడం మర్చిపోకండి. మీతో పాటు మీకు తెలిసిన వాళ్ళందరితో సబ్స్క్రైబ్ చేయించండి. బాయ్ బాయ్.